విజయవాడ వెటర్నరీ కాలనీ రోడ్ శర్వణ కార్ అండ్ కార్ లో. సో శర్వణ కార్ అండ్ కార్ ఓనర్ గారు శ్రీనివాస్ గారు అండ్ వారి తండ్రి కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయం తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. అండ్ హాయ్ సార్. ఓకే చెప్పండి సార్, మరి శర్వణ కార్ అండ్ కార్ గురించి సార్. మా సరవణ కార్స్ లో మంచి కార్స్ దొరుకుతాయండి. మనం మంచి మంచి కస్టమర్స్ వస్తారు, మేము కస్టమర్స్ మంచి కార్లు అమ్ముతాం. మళ్ళీ మళ్ళీ కావాలని మన కస్టమర్స్ మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఒక కార్ కదా రెండో కార్ కూడా కొంటున్నారు. తెలిసిన వాళ్ళు కూడా చెప్తారండి. మంచి రిజర్వ్ ప్రైస్ గా కార్లు ఇస్తాం, మంచి మంచి మోడల్స్ ఉంటాయి, మంచి కార్లు ఇస్తాం. సో అందుకే మళ్ళీ మళ్ళీ మీ దగ్గర రావాలని వస్తున్నారు. ఓకే సార్, మరి చాలా కృషితో స్వయం కృషితో కానివ్వండి కష్టంతో కానివ్వండి మీరు ఈ పొజిషన్కి వచ్చారు. సో ఈ పొజిషన్లో రావడానికి రావడమే కాకుండా మీ యొక్క తనయుడిని కూడా మీరు ఈ యొక్క కారణ కారులోకి ఈ బిజినెస్లోకి తీసుకొచ్చారు సార్. మరి మీ మాటలో వినాలనుకుంటున్నాం మీ కృషి కష్టం. చాలా కష్టపడ్డానండి, చాలా మామూలుగా కష్టం కదా, చాలా కష్టపడి ఈ స్టేజ్లో వచ్చాను. దాని వలన ఈ సరళ కారణాన్ని ఇంకా మంచి స్టేజ్లో తీసుకెళ్ళి మా అబ్బాయిని కొంత మంచి పొజిషన్ తీసుకొచ్చి మా అబ్బాయి కూడా తోడు తెచ్చుకున్నాం. సో ఇన్స్పిరేషన్ అన్నమాట, వేరే ఇన్స్పిరేషన్. నెక్స్ట్ మీ తనయుడు కూడా అదే ఉండాలి. సో ఓకే సార్, మీ మీ ఫాదర్ ఎంత కష్టపడి కృషి చేసి ఈ శర్వణ కార్ అండ్ కార్ పెట్టారు. సో ఆయన రావడమే కాకుండా మీరు కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. సో ఇది మీ ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? అండ్ మీ ఇంట్రెస్ట్ తో వస్తే మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారు? అవును, నేను ఇంట్రెస్ట్ తోనే వచ్చాను. ఎందుకంటే మా డాడీ చాలా సార్లు నేను చూశాను, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. దాన్ని చూసి నేను కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగి కలిగి వచ్చాను. నేను కూడా ఎలా డాడీ ఎలా మంచి మంచి డాడీ ఎలా మంచిగా ఉంటారు అలాగే మంచి పని చేసి మంచిగా ఉండి అందరూ మంచి చేయాలని అందరు నా ఆశ. సో మీ డాడీ మీ ఇన్స్పిరేషన్? మా డాడీ మాకు ఇన్స్పిరేషన్ సార్. మరి మా విజయవాడ టైమ్స్ ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటున్నారు సార్? విజయవాడ టైం ప్రేక్షకులకి అందరికీ ఒకటే చెప్తానండి, మా శరవణ కారం కార్లకు వచ్చి మంచి మంచి కార్లు దొరికితే మంచి రిజనబుల్ ఇస్తాం. ఒకసారి వస్తే రెండోసారి రావాలి. అలాంటి మంచి కార్లు ఇస్తాం, రిజనబుల్ ఇస్తాం, అందరూ రావడం. మంచి జెన్యున్ కార్స్ ఇస్తాం, జెన్యున్ కార్స్ అంతా జెన్యున్గా ఉంటుంది వ్యాపారం, రేట్లు రిజనబుల్గా ఉంటాయి. ఓకే సార్, మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? మేము ప్రజలకి మంచి అందుబాటు ప్రైస్లో కార్స్ అందిద్దామని, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి రేట్స్, మంచి మంచి ప్రైస్లు అందుబాటు రీజనబుల్గా పేదవాళ్ళని చిచ్చే వరకు అందరికి మంచి మంచి కార్లు ఇచ్చే బాధ్యతను ఈ వ్యాపారం మొదలు పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన టైంని మాకోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, శర్వణ కార్ అండ్ కార్ నుంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పుడు. దిస్ ఇస్ సన్యా సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.